ధ్యానలింగం ఎందరో ఆత్మజ్ఞానుల ఆకాంక్ష. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పాదరస ఆధారిత సజీవ లింగం. సద్గురుచే ప్రాణ ప్రతిష్ట ద్వారా ప్రతిష్ఠీకరించబడిన ఈ లింగంలో 7 చక్రాలు అత్యున్నత స్థాయిలో శక్తీకరింపబడి ఉన్నాయి. మీరు లింగజ్యోతి, ధూపం లేదా తామర పుష్పాన్ని అర్పించవచ్చు. ధ్యానలింగం దివ్యశక్తులను స్వీకరించడానికి కాళ్ళు మడుచుకుని కూర్చుని అరచేతులు పైకి తెరిచి ఉంచి లింగంపై కొన్ని నిమిషాల పాటు దృష్టి నిలిపి తర్వాత కళ్ళు మూసుకుని కూర్చోండి. మీరు ధ్యానం చేయడానికి, మనసు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు. ఆ స్థలం ఎలాంటిదంటే ధ్యానం సహజంగానే జరిగిపోతుంది. ధ్యానలింగ పరిసరాల్లో ఫోటోలు తీయవద్దు. మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కరం. గుడి లోపలికి ఎప్పుడు వెళ్లాలో, ఎప్పుడు బయటికి రావాలో మీకు తెలియడానికి ఒక గంట మ్రోగించబడుతుంది.